సనాతన ధర్మాన్ని దేశ నలుమూలలా చాటి చెప్పేందుకు ఇస్కాన్ అహర్నిశలు కృషి చేస్తోందని ఇందూర్ అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్ పేర్కొన్నారు. ఈ నెల 19న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలను జరుపుకునేందుకు సన్నాహాలు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూర్ ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని పురస్కరించుకొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ఇందూర్ అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేందుకు ఇస్కాన్ అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు సైతం మార్గదర్శకంగా ఉండాలనే సదుద్దేశంతో ఇలాంటి దైవ కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 19న శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బా రోడ్ ప్రాంతంలో గల మహేశ్వరి భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సంధ్యాహారతి, శ్రీకృష్ణ ప్రత్యర్థం, పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, ఉత్సవ స్వచ్ఛంద విరాళ పుష్ప సేవ, అర్చన, పంచామృతాభిషేక సేవ, పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మని కృపకు పాత్రలు కావాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూర్ సంఘ సభ్యులు నరేశ్వరదాస్, బలరాం, ఆది గురుదాస్, రాజ్కుమార్, మారుతి ప్రభు, దొంతుల మారుతి, రఘు ప్రభు, దేశెట్టి సాయిలు తదితరులు పాల్గొన్నారు. కంఠేశ్వర్ ఆధ్వర్యంలో మన ఇందూరు పట్టణంలో గత 5 ఇయర్స్ నుండి ఈ యొక్క సనాతన ధర్మం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన కంఠేశ్వర్లో పెద్ద ఎత్తున ప్రచార కేంద్రాన్ని ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రారంభించాము, ప్రచారం చేస్తూ ఉన్నాము. చాలా ప్రోగ్రామ్స్ ప్రతి ఆదివారము ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రొద్దున 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన, కీర్తన, హరినామ సంకీర్తన, మళ్ళీ భగవద్గీత ప్రవచనము, ప్రసాద భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క ఇస్కాన్ ఆధ్వర్యంలో మన శ్రీకృష్ణ జన్మాష్టమి మహాస్వామి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. మన 2002 అంటే ఈ వచ్చే శుక్రవారం రోజు 19వ తారీఖు రోజు శ్రీ మహేశ్వరి భవన్లో సాయంత్రం 4 గంటల నుంచి మన విశేష కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందులో కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలకు చాలా స్కూల్స్ నుంచి మేము ఇన్వైట్ చేశాము. కలరింగ్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వాటి, మళ్ళీ డ్యాన్సు, మన ట్రెడిషనల్ డ్యాన్సు, పిల్లలకు డ్రామాలు వాటి. అందులో స్వామివారి యొక్క శుభతిథి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరించే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి అందులో మహాభిషేకం ఉంటుంది. స్వామివారి యొక్క అలంకరణ, మళ్ళీ భగవంతుడి యొక్క ఆ యొక్క మహాహారతి, మరి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనికి పెద్ద ఎత్తున మేము యాక్చువల్లీ అక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మినిమం ఒక 1500 నుంచి 2000 మంది భక్తులకు మేము ప్రసాదాలు కూడా, అన్నప్రసాదాలు వితరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్లీజ్ ఇది ఒక మన నిజామాబాద్ యొక్క పట్టణానికి కానీ చుట్టుపక్కల గ్రామాలకు చాలా శుభవార్త. దయచేసి ఈ యొక్క ముహూర్తమైన